My question is that how VR is going to be useful in other industries, like in project development and product viewing. Got it, Mark. Take a seat, take a seat. But meela first question adigedi entha mandiki asal AR VR ante telusama? ఏదో ఒక వాటి ఉంది, ప్రపంచం అందరూ ఏఆర్ విఆర్ అని మాట్లాడుతున్నారు, టీవీలో ఏదో పెట్టుకొని చూస్తున్నారు, ఏదో జరుగుతుంది ఇక్కడ మాత్రం తెలుసు అందరికీ, అవునా? బట్ అసలు ఫండమెంటల్గా ఇదేంటి, అక్కడ స్టార్ట్ అవుదాం మనం. మీరు ఎంతమంది ఐరన్ మ్యాన్ సినిమా చూశారు? అందరం చూసాం కదా. ఐరన్ మ్యాన్ సినిమాలో ఒక సూట్ వేసుకుంటాడు మనోడు, అవునా? సూట్ వేసుకొని జార్విస్ టెల్ మీ వాట్ ఈస్ దట్ అంటాడు, అవునా? అప్పుడు ఏం చేస్తుంది అక్కడ, ఇట్ కంప్లీట్లీ గివ్స్ యూ ఆ డిజిటల్ ఇన్ఫర్మేషన్ని ఓవర్లాప్ చేసి చూపిస్తుంది, ఓ ఈ మనిషిది, ఈ పలానా కార్ పలానా మంచిది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అవునా? దీన్ని ఏమంటామంటే మనం ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. ఆగ్మెంటేషన్ అంటే ఇంప్రవైజేషన్. నాకు కనిపించే రియాలిటీని నేను ఇంప్రవైజ్ చేస్తుంటే, నేను ఆగ్మెంట్ చేస్తుంటే అది ఎలా అయినా చేయొచ్చు, దాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ కుడ్ బి మీ ఫోన్. ఫోన్ తీసుకుని ఇక్కడ పెట్టాను, అది ఒకదాన్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన వెంటనే అది పలానా ఐటెం ఏంటి, గూగుల్ గాగుల్స్ అని ఉంటుంది ఒకటి, ఒక అప్లికేషన్. అది తీసుకెళ్ళి మీరు దేని మీద చూపించినా ఆ వస్తువు ఏంటో చెప్పేస్తుంది మీకు, అది ఏ కలరు ఏంటి అన్ని డీటెయిల్స్ ఇస్తుంది మీకు. సో అక్కడ ఏం టెక్నాలజీ వాడారు వాళ్ళు, చిన్న కంప్యూటర్ విజన్, చిన్న డేటా సైన్స్ తీసుకొని దే స్టార్ట్ షోయింగ్ దస్. సరే, అది ఆగ్మెంటెడ్ రియాలిటీ, అర్థమైపోయింది మనకి. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? మీరు అందరూ సినిమాలు చూస్తారా? చూస్తాం. ఇప్పుడు మన బాహుబలి సినిమా చూపిస్తాను నేను మీకు. ఎక్కడ చూపిస్తాను? మీ ఇంట్లో, మీ హాల్లో, ఆ పక్కనేమో అమ్మమ్మలు, తాతమ్మలు, ఈ పక్కనేమో తాతయ్యలు, ఈ పక్కనేమో వెనక పిల్లి, కుక్క, అన్ని గోలగోలు చేస్తున్నప్పుడు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి ఆ చిన్న టీవీలో సినిమా చూడండి అంటాను. మీ ఫీలింగ్ ఏంటమ్మా? అసలు బాహుబలి అంటే ఎట్లా చూడాలి మనం? చా 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 థియేటర్కి వెళ్ళి చూస్తా అని చెప్పి థియేటర్కి వెళ్ళాం. థియేటర్లో ఏమైంది, దోమలు కొడుతున్నాయి, పక్కన పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎదురు ఇంకేదో టక్కున డోర్ తెరుస్తాడు, లైట్ వస్తుంది. సో ఏచి ఏంటిది, నేను అసలు హైదరాబాద్ వెళ్ళి ఐమాక్స్లో చూస్తాను నేను అసలు అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాం. సో ఇప్పుడు ఈ మూడిట్లోకి ఏంటమ్మా తేడా? ఫస్ట్ దాంట్లోనేమో ఇంత చిన్న దాంట్లో చూస్తున్నాం, చుట్టూ చాలా విషయాలు పడుతున్నాయి మన చుట్టూ. సెకండ్ దాంట్లోనేమో థియేటర్కి వెళ్ళాం, పర్లేదు చీకట్లో చూస్తున్నాం, పెద్దగా చూస్తున్నాం, బట్ ఇంకేదో మిస్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. అదే ఐమాక్స్కి వెళ్తే పెద్ద స్క్రీన్, అసలు నేను నిజంగా దాంట్లో ఉన్న ఫీలింగ్ నాకు, నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో వర్చువల్ రియాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ యూ దట్ ఇమ్మర్షన్. మిమ్మల్ని దాంట్లో ఇమ్మర్స్ ఎలా చేస్తాము, ఆ ఇమ్మర్షన్ అనే పద్ధతి ఏంటి? ఒకప్పుడు ఏం చేశారు, సింపుల్ స్క్రీన్, తర్వాత జనాలు చాలట్లా, ఇప్పుడు 3D అన్నారు. తర్వాత 3D అంటే ఏమవుతుంది, స్టీరియోస్కోపీ అనే టెక్నాలజీ వస్తుంది. ఇదేం చేస్తాం మనం, కెమెరాతో రికార్డ్ చేసేటప్పుడు, ఇప్పుడు నన్ను రికార్డ్ చేయాలంటే రెండు కెమెరాలు పెడతారు అక్కడ, పెట్టి ఒక కెమెరానేమో ఒక కన్నులాగా, ఇంకో కెమెరానేమో ఇంకో కన్నులాగా పెట్టి రెండింటిని ఓవర్లాప్ చేస్తారు. థియేటర్కి వెళ్తే మీ గ్లాసెస్ ఇస్తారు, చూసారు మీరు ఎప్పుడన్నా? ఈ గ్లాసెస్ ఎందుకు, ఏం చేస్తాయి? మీరు గ్లాసెస్ తీసే స్క్రీన్ చూస్తే స్క్రీన్ మీద మసక మసగ్గా బ్లర్గా ఉంటుంది. అది బ్లర్ కాదు, రెండు ఇమేజ్లు ఒకే ఒకదాని మీద ఒకటి పడి కనిపిస్తున్నాయి మనకి. ఎప్పుడైతే ఈ గ్లాసెస్ పెట్టుకుంటామో ఒక్కొక్కటి ఒక్కొక్క కన్నుని ఎలిమినేట్ చేసి ఒకదానికి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంది మనకి. ఈ డేటా ఎప్పుడైతే మనం చూస్తామో దిస్ విల్ గివ్ అస్ ది ఎలిమెంట్ ఆఫ్ 3D డెప్త్ పర్సెప్షన్. VR అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ని, స్టీరియోస్కోపీ, ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆ పెద్ద స్క్రీన్ని, ఇవన్నీ తెచ్చి మీ కంటి ముందే తెచ్చి ఇక్కడ లాక్ చేసేసి మిమ్మల్ని లోపల ఇమ్మర్స్ చేస్తే వచ్చేది VR. ఇప్పుడు ఇది ఎక్కడ వాడచ్చు నేను? సరే, గేమ్స్ ఆడుకుంటాను, సినిమాలు చూస్తాను, ఇవన్నీ ఓకే, ఈ ఎంటర్టైన్మెంట్ గుడ్, బట్ అసలు యూసేజ్ ఎక్కడుంది దీనికి? ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారమ్మా, మీరు కొంచెం లక్కీ, కాకినాడలో పెద్ద స్కూల్లో పెద్ద కాలేజీలో ఉన్నారు. బట్ ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న స్టూడెంట్ అక్కడ కూర్చొని కష్టపడుతున్నాడు. దేనికి? కెమిస్ట్రీ ల్యాబ్లో వాళ్ళకి కావాల్సిన కెమికల్స్ లేవంట, వాడు ఒకసారి వాడితే ఇంకొకటి వాడటానికి చాలదంట. ఇంకొక స్కూల్కి వెళ్తే వాడి దగ్గర ల్యాబ్లో కావాల్సిన ఎక్విప్మెంట్ లేదంట. సో ఇలాంటప్పుడు వాడు ఏం చేయొచ్చు, 10 ఎక్విప్మెంట్లు కొనడం కంటే ఒక VR హెడ్సెట్ కొని కాలేజీలో పెట్టి ఈ ల్యాబ్లు మొత్తాన్ని వర్చువలైజ్ చేసేసి దాంట్లో పెట్టేస్తే మనం కూడా ఐరన్ మ్యాన్ లాగా, జార్విస్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద బాబ్ పెండులం ఎక్స్పెరిమెంట్లో, ఓకే ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద బాబ్, ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, దిస్ ఈస్ ద యాంగిల్, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్. కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఎక్కడ లేని మొత్తం మనం ఇక్కడ పెడితే ఇదంతా పెట్టిన తర్వాత నేను ఎట్లా నేర్పిస్తాను? మామూలుగా ఓకే నా క్యాలిక్యులేట్ పుట్ ఇట్ ఆన్ ది షీట్లా కాదు, అక్కడొకటి ఉంది, దాన్ని మీరు ఇక్కడ నుంచి కరెక్ట్గా వదిలితే దాన్ని కొట్టాలి, ఇది కొట్టాలి, మీకు ఓన్లీ 3 సెకండ్స్ టైం ఇస్తాను. సో ఇప్పుడు మీరు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత పెడతారు, వెయిట్ ఆఫ్ ద బాబ్ ఎంత పెడతారు, ఇది ఏ యాంగిల్లో వదులుతారు, ఏ యాంగిల్లో కొట్టి అది ఎప్పుడు దాన్ని హిట్ చేస్తుంది, ఇదంతా ప్లాన్ చేసి చెప్పండి నాకు అంటే
అప్లైడ్ లెర్నింగ్ వస్తుంది విత్ ది యాక్సెస్ టు ది టెక్నాలజీ ఈవెన్ ఇన్ ద రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. దట్స్ ద బ్యూటీ అబౌట్ దిస్ టెక్నాలజీ. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దిస్ డిజైన్, ఆటోమేషన్, కొలాబరేషన్, సో రకరకాల చోట్ల మీరు తీసుకొచ్చుకోవచ్చు దీన్ని. అర్థమైందమ్మా? ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కీప్ గెటింగ్ దెమ్ కమింగ్ ఆన్. థ్యాంక్ యూ సార్.